కులాన్ని చూసి హీరోను అభిమానించే పరిస్థితి లేదు. నేను కాపును, మరి నాకు 1963లో లవకుశ చూసినప్పటి నుంచి నేను ఎన్టీఆర్ అభిమాని. ఎన్టీఆర్ ఎవరండి? ఏ కుమ్మ కులస్తుడండి? కమ్మ కులస్తుడు. మరి నేను ఎందుకు ఆయనను అభిమానించాను? ఆయన అభిమాని అయ్యాను, ఇప్పటికీ అకుంఠిత దీక్షతో ఆయన అభిమానిగా ఉన్నా. ఈనాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు బంగారు మనిషి అని ఒక సినిమా చూసి వస్తున్నా ఎన్టీఆర్ గారిది యూట్యూబ్ లో. అలాంటి అభిమానిని నేను. మరి నేను ఈయన కాకునే కదా. మరి నాకు కులాభిమానం ఉంటే నేను ఎన్టీఆర్ అభిమానం ఎప్పుడు వదిలేయాలి కదండి? బాలకృష్ణ గారి అభిమానం ఎప్పుడు వదిలేయాలి కదండి? బాలకృష్ణ గారిని కూడా ఎన్నో సార్లు ఆయన బాలకృష్ణ గారి ముందరే నేను ఎన్నో సార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. సరే ఇది విధంగా ఇంత మంచి సినిమాకు మనకి ఎందుకు రాలేదు అని ఆయన చాలా తేలిగ్గా, అయ్యా వాళ్ళు ఏదో ఉంటాయి, వాళ్ళ పారామీటర్స్ అవి ఉంటాయని చాలా తెలియదు మాట్లాడాడండి బాలకృష్ణ గారు. సమరసింహారెడ్డి సందర్భంలో అయితేనేమి, ఆదిత్య శ్రీకృష్ణ సందర్భంలో అయితేనేమి, భైరవ దీపం సందర్భంలో, సమరసింహారెడ్డి సమయంలో కూడా సార్ ఏంటి మనకు రాకపోవడం అంటే శృతి భలే ఉన్నవయ్యా నువ్వు, ఏంటి నీకు అన్ని తెలుసు, నువ్వు నాన్నగారి అభిమానివి, నాన్నగారి నుంచి చూస్తున్నావు, మనకు అవార్డుల ముఖ్యము, మీలాంటి అభిమానుల రివార్డు నాకు ముఖ్యము, ప్రజల ఆనందం నాకు ముఖ్యం, ప్రజలు నా సినిమాను చూసి సంతోషిస్తే నాకు ముఖ్యమని బాలకృష్ణ గారు అప్పుడు ఆనాడు అవార్డుల విషయంలో చాలా మామూలుగా మాట్లాడాడు. ఆయనకు రానందుకు ఎటువంటి బాధ కానీ ఏమి కాని లేదు. కావాలంటే మీరు ఆయన ఎప్పుడైనా కూడా ఒక గొప్ప విజయం సాధించినప్పుడు పొంగిపోయిన సందర్భం లేదు. ఏదైనా సినిమా అనుకోకుండా ఊహించి బాగా ఉంటుందని ఊహించిన సందర్భంలో కూడా ఆయన బాధపడిన సందర్భం లేదు. కాకపోతే నిర్మాత నష్టపోయాడని బాధపడ్డాడు, లేదా నా అభిమానులు అసంతృప్తి చెందారని బాధపడ్డాడు తప్ప ఇంకో విధమైన బాధ లేదు. అటువంటి స్థిత ప్రజ్ఞులు రామారావు గారు గాని బాలకృష్ణ గారు గాని, అటువంటి ఆయనకు బాలకృష్ణ గారికి ఇస్తే ఆయన ఈనాడేం నందేవాడు వచ్చినందుకు పొంగిపోవడం లేదు, నేను గొప్పవాడిని అనుకోవడం లేదు, సాదాసీదాగా ఉంటారు ఆయన ఎప్పుడు అందరికి సహృదయతతోనే ఉంటారు. కాబట్టి కులము మతము ప్రాంతము భాషా భేదము కళలకు ఉండవని మీ అందరికీ విన్నవించుకుంటాను.